ग्रीन चैलेंज सृष्टिकर्ता एंपी जोगिनिपल्ली संतोष कुमार जन्मदिन वेडुकलु घनंगा निर्वहिंचारु। राजन्ना सिरिसिल्ल जिला बोयिनिपल्ली मंडलंलोनी आयन सొంత ग्रामं कोदुरुपाकलो प्रजा प्रतिनिधुलु मొక్కలు నాటి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు। నీలోజిపల్లి హనుమాన్ ఆలయంలో టిఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు। సంతోష్ కుమార్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు। రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు। రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాకలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు పార్టీ నాయకులతో కలిసి స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు। కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు। టిఆర్ఎస్ యూత్ ప్రతిమ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేయగా పార్టీ నాయకులు యువకులు రక్తదానం చేశారు। రక్తదానం చేసిన వారికి రవీందర్రావు సర్టిఫికెట్లను అందించారు। అనంతరం వెంకట్రావు పల్లిలో మొక్కలు నాటారు। ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కొనకటి లచ్చిరెడ్డి టిఆర్ఎస్ జిల్లా నాయకులు అనుముల భాస్కర్ యూత్ అధ్యక్షులు కట్ట గోవర్ధన్ ఆయా గ్రామాల అధ్యక్షులు పాల్గొన్నారు। ప్రత్యేక ధన్యవాదాలు టిఆర్ఎస్ యోజన విభాగం బోయినపల్లి మండల్ కార్యకర్తలకు। ఈరోజు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి రాజ్యసభ ఎంపీ గారి బర్త్డే సందర్భంగా థాలసీమియా సికిల్సెల్ పిల్లలకు రక్తదాన శిబిరం ఆర్గనైజ్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు। మీరు ఎప్పుడు సస్పెక్ట్ చేయాలని థాలసీమియా సికిల్సెల్ ఉంది అంటే ఎవరికైతే రక్తహీనత బాధపడుతూ తరచుగా ఐరన్ టానిక్లు ఐరన్ టాబ్లెట్ తీసుకున్నా హిమోగ్లోబిన్ కంటెంట్ పెరుగుతలేదు అంటే అప్పుడు కంపల్సరీ డౌట్ పడాల్సిన అవసరం ఉంటుంది। ఎస్ ఇది మామూలు రక్తహీనతనా ఏదైతే ఏదైనా జన్యుపరమైన లోపంతో వచ్చిన రక్తహీనత అనే కంపల్సరీ ఆలోచన రావాలి। సింపుల్ నార్మల్ మన ల్యాబ్స్లో ఉన్నట్టు సిబిసి అనలైజర్లో ఇది బయటపడదు। హెచ్పిఎల్సి అనే ఒక మెషిన్ ద్వారానే దీన్ని డయాగ్నోస్ చేయగలుగుతాం। వాళ్ళతో ముచ్చటించి ఎస్ ముందుకు మాకు ఎస్ యూఆర్ డూయింగ్ గుడ్ జాబ్ అని చెప్పి మాకు ఆ రోజు వెనుతట్టి మా ఇంకా కూడా నిలబడ్డారు। ఈ నార్త్ తెలంగాణలో ఈ చాలా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లిలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు। టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కొండం నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి కేక్ కట్ చేశారు। సంతోష్ కుమార్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కొనకటి లచ్చిరెడ్డి టిఆర్ఎస్ జిల్లా నాయకులు అనుముల భాస్కర్ నాయకులు పాల్గొన్నారు। ఈ రోజు బోయినపల్లి మండల నీలోపల్లి గ్రామంలో మన కుదురుపాక ముద్దుబిడ్డ జోగినపల్లి సంతోష్ అన్న జన్మదిన సందర్భంగా ఈ రోజు మొక్కలు నాటడం జరిగింది। అలాగే కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది। తను ఉన్నత పదవులు పొందాలని ప్రజలకు ఎల్లవేళ సేవలు అందించాలని ఉన్నత స్థాయిలో ఉండాలని అక్షరాలతో ఆయురారోగ్యాలతో కలిగి భగవంతుని దేవలన మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా నీలోపల్లి బోయినపల్లి మండల గ్రామకుల తరఫున కోరుకుంటున్నాను। మొక్కల ప్రియని జన్మదినం సందర్భంగా మరి నీలోపల్లిలో మరి అందరూ వార్డ్ మెంబర్లు అందరం కలిసి మొక్కలు నాటి కేక్ కట్ చేయడం జరిగింది। ఇలా మొక్కల ప్రియని బర్త్డే కాబట్టి మరి ఆయనకు సంతోషమైనటువంటి మొక్కలు నాటి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు వారికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మా బోయినపల్లి మండల తరపున నీలోజిపల్లి కొదురుపాక గ్రామాల తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం।